అనుకుంటుంది ప్రపంచం మనం అనుకున్నాం, మనం కూడా అనుకునే మాట అదే కదా. మనం కూడా అనుకునేది ఏంటంటే ఏదైనా అక్కడ పరలోకం దేవత ఉంది, ఒక హిందూ అదే ఒక ముస్లిం వాళ్ళ వాళ్ళ మనోభావం లేనప్పుడు కూడా అది అనుకుంటాం. మీది ఏదైనా ఒక ప్రశ్న క్లుప్తంగా చెప్పండి, అదే మీరందరూ ఒకటి ఇందులో ఒకటి కాదు. మీ ప్రశ్న ఏంటి? ప్రశ్న వేస్తే మేము రాసుకుంటాం. అదే అనుభవం అని ఒకటి అన్నాడు, ఇప్పుడు ఇంతకు ముందు ఇక్కడ అన్నారు కదా, ఈ వాక్యం అన్నారు కదా, ఇందులో లోపాలు ఉన్నాయి అన్నారు. ఒక లోపం చెప్పమంటారు, మన వాళ్ళు ఇక్కడ ఎట్లా అనుకుంటున్నారు దానికి బైబిల్ ఆన్సర్ ఏది చెప్పండి. అది అపారం చేస్తున్నారని లేదా అర్థం చేసుకున్నారని చెప్తున్నారు. మీరు ఇలా తప్పుగా బోధించారు, అది నేర్చుకోవడానికి సంబంధించిన ఇప్పుడు దయ్యానికి సంబంధించినటువంటి నిరీక్షణ మనం ఫాలో అవుతాం అనుకుంటుంది అని నాకు అనిపించి, అది ఒక అపవాదికి సంబంధించిన బోధ అనేటువంటిది నేను తెలుసుకుని ఇది కాదు కొత్త అనేటువంటి ఆలోచనతో మరి దేవుని యొక్క విభవాదేవుని యొక్క ఆలోచన చేస్తూ ఒక విభవాదేవి సాక్షిగా ఉండాలని చెప్పి నా నిర్ణయం ప్రకారంగా నేను వాక్య ప్రకారంగా ఉన్నాను. అది యహోవాకు సాక్షులుగా ఉండాలి, అంటే యహోవాకు సాక్షిగా మెయిన్ ఇప్పుడు నేను యహోవాకు సాక్షిగా బతకాలని చెప్తున్నాను. నువ్వు నిర్ణయించుకున్నావు, ఇప్పుడు మీరు కొత్త నిబంధన నమ్ముతున్నారు కదా, మొత్తం బైబుల్ మొత్తం కొత్త నిబంధన నమ్ముతాం, బైబుల్ మొత్తం నమ్ముతాం, బైబిల్ మొత్తం నమ్ముతున్నారు కదా, బైబిల్ మొత్తం నమ్ముతారా ఇప్పుడు కొత్త నిబంధన పాత నిబంధన మొత్తం నమ్ముతారు? అలంకార రూపం రాయని లేకపోతే ఉపమాన రూపంగా రాయని ఏ రకంగా రాపించినప్పుడు కూడా కొత్త నిబంధనలో పాత నిబంధన గురించి చెప్పిన మాటగా నమ్ముతారు కదా, పాత కొత్త నిబంధనలో పాత నిబంధన గురించి చెప్పి బైబిల్ నమ్ముకున్నట్టు అదే అనమాట. బైబిల్లో ఉంటే నమ్మకపోతే కదా ఇది సాక్షి. ఇప్పుడు యెహోవా సాక్షులు మనం ఇప్పుడు యెహోవాకు సాక్షులంగా ఉండాలా, క్రీస్తు సాక్షులు క్రీస్తు సాక్షులంగా ఉండాలా, ఇది మనం మాట్లాడుతుంది. నేను క్రైస్తవుని, దేవునికి సాక్షిని అంటున్నా అంతే. క్రైస్తవుడు అంటే అర్థం ఏంటి? క్రీస్తుని ధరించుకోవడం క్రైస్తవుడు. క్రైస్తవుడు అంటే మరి క్రీస్తుని ధరించుకోవడం, ధరించుకోవడం అంటే క్రీస్తు వాక్య రూపంలో ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఆ వాక్యాన్ని ధరించుకోవటం. క్రీస్తుని ధరించుకున్న వాళ్ళు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారు? మొదటిసారి మొదటి శతాబ్దంలో ఎవరన్నా చెప్పండి, క్రీస్తుని ధరించుకున్న వాళ్ళు ఎవరన్నా? మొదటి శతాబ్దంలో ధరించుకున్నటువంటి వాళ్ళు అపోస్తులు ఉన్నారు కదా, అపోస్తులు ఒకళ్ళ పేరు చెప్పండి. అపోస్తుల్లో చెప్పాలంటే ఇప్పుడు అపోస్తులైనటువంటి శిష్యులు ఉన్నారు కదా, సరే పేతురు గారిని తీసుకుందాం, పేతురు గారు పేతురు గారిని మేము తీసుకుందాం. ఇప్పుడు పేతురు గారు ఎవరికి సాక్షిగా ఉన్నారు? దేవునికి క్రీస్తుకి, దేవునికి క్రీస్తు. ప్రభు వారు వాళ్ళకి ఏం చెప్పాడు? ధరించుకుంటే క్రీస్తుని ధరించుకున్న వాళ్ళు వాక్యం అండి, ఆయన వాక్యం. యెహోవా సాక్ష్యం అంటే అర్థం వాక్యం ఎవరికి వచ్చినా కరెక్ట్. యెహోవా సాక్షులు అంటే అర్థం ఏంటి? వాళ్ళిద్దరికి సాక్షులుగా నిలబడ్డారు అన్నావు, ఎవరు? మరి నువ్వు యెహోవాకే సాక్షి అంటున్నావు, తేడా ధరించుకున్నావు కదా, ధరించుకున్నప్పుడు ఎలా ఉండాలి నువ్వు? వాళ్ళలాగా మాట్లాడాలి, క్రీస్తుకు సాక్షులు యెహోవా సాక్షులు అనాలి నువ్వు. ధరించుకుంటే దేవుడికే సాక్షి అంటున్నా. వాళ్ళు అపోస్తలులు ఎవరికి సాక్షులుగా ఉండారు? ఇద్దరు కానీ చెప్పే కదా. మరి మీరు ఇప్పుడు ఎవరికి సాక్షులుగా ఉండరు? వాళ్ళు వాళ్ళు ఉన్నారు కాబట్టి, వాళ్ళు ఆల్రెడీ క్రీస్తులు కాబట్టి క్రీస్తుని ఇద్దరిని సంబోధిస్తూ
అర్థమే సంబోధిస్తూ సాక్షులు ఎవరికి ఉండరు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళు అపోస్తలుడు ఒక నిమిషం నేను ఎవరికి సాక్షులుగా ఉన్నారు తర్వాత అపోస్తలుడు ఎవరికి సాక్షులుగా ఉన్నారు ఎందుకంటే యెహోవాకి యేసుక్రీస్తు అని చెప్పాను మీరు ఇప్పుడు ఎవరికి సాక్షులుగా ఉన్నారు యెహోవా దేవునికి సాక్షిగా ఉన్నాము క్రీస్తు కూడా సాక్షిగానే ఉన్నాం ఇప్పుడు క్రీస్తు కూడా సాక్షిగా ఉన్నప్పుడు ఆల్రెడీ మేము అక్కడ క్రీస్తుకు సాక్షులుగానే ఉన్నాగా నువ్వు దేవుని సాక్షి లేవు అనమాట ఎవరు దేవుని సాక్షి క్రీస్తు గురించి చెబితే సాక్షి అంటే దేవుని సాక్షి కాదండి ఎవరు అన్నారు తండ్రి లేకుంటున్నాను ఎక్కడ చెప్పండి ఎక్కడైనా నువ్వు క్రీస్తు సాక్షి అయితే దేవుని వాడివి కాదని ఎక్కడ నేను ఇద్దరు సాక్షి చూపిస్తా నువ్వు మటుకే క్రీస్తు సాక్షివి ఏవో దేవునికి సాక్షి బతికేవాడు కాదు ఇద్దరు సాక్షి లేడనే వాడు నువ్వు అసలు ఎందుకు మాట్లాడాలి ఇద్దరికి సాక్షి అని చూపించండి తండ్రి మాట్లాడే ప్రతి మాట మీరు దానికి సమాధానం చాలా సౌమ్యంగా ఏ మాత్రం ప్రిపరేషన్స్ లేకుండా మీరు మీరు ఏదైనా చెప్పాలనుకున్నా లేకపోతే ఏదన్నా వాళ్ళకి అర్థం అవ్వాలన్నా వాక్యం ప్రకారం మీరు వెళ్ళటానికి మాట్లాడండి సార్ మీరు మాట్లాడితే నేను జరుగుతుంది దాన్ని బట్టి నేను అసలు ఇక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉంది అనేటువంటి విషయాన్ని నేను పరిగణలో తీసుకుంటాను ఓకేనా ఎందుకంటే దాన్ని సరిగా చెప్పు చూపిస్తా బ్రదర్ అడిగిందంటే ఒకటి మాత్రం ఖచ్చితంగా ఆ బ్రదర్ దానిలో క్లియరెన్స్ వచ్చింది నువ్వు యేసుక్రీస్తుకి సాక్షిగా ఉన్నావా యెహోవాకు సాక్షిగా ఉన్నావా అర్థమైందా మనం ఎవరు అంతే ఇంకా నువ్వు క్రీస్తు లేకుండా యెహోవాదేవుడికి తెలుసు యెహోవాదేవుని తెలుసుకునేటువంటి అవకాశం లేదు ఎట్టి పరిస్థితులు కూడా కుదరదు కనుక ఒకటే యెహోవాకి సాక్షిగా ఉందాము అనేటువంటి మాట ఉపయోగించడానికి భయపడాల్సిన అవసరం ఏమి లేదు ఎందుకు యెహోవా సాక్షిగా ఉన్నారు కదా మీరు యెహోవాకు సాక్షిగా ఉన్నారు అంటే క్రీస్తుకు సాక్షులు కదా మీరు ఎలా క్రీస్తుకు సాక్షులు అవుతాము దాన్ని మొదటి శతాబ్దంలో అపోస్తలులు ఎవరికి సాక్షులుగా ఉండరు నేను లేకుండా అడతావు చూపిస్తాను అపోస్తలులు ఎవరికి సాక్షులుగా ఉండొచ్చు వస్తేనే కొన్ని మళ్ళీ మాట్లాడేటప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు ఇప్పుడు మీరు పేతృ గురించి మాట్లాడారు అపోస్తలుల్లో పేతృ గురించి మాట్లాడుతున్నారు అపోస్తలు సాక్షిగా ఉన్నాడు పేతురు గారు మీరు అన్నట్టుగా యెహోవాకే సాక్షిగా ఉన్నట్టుగా చూపించండి ముప్పై రెండు యేసును దేవుడు లేపెను దీనికి మేమందరము సాక్షులము ఇక్కడ ఎవరితో చెబుతున్నారండి మీరు అడిగిన దానికి నేను మీకు జవాబు చెప్పేస్తాను ఎవరితో మాట్లాడుతున్నారు అన్నది ఏం మాట్లాడుతున్నారు మీరు అడిగిన దానికి నేను చెప్తున్నాను మీరు అడిగిన దానికి ఇక్కడ చెప్పానంటే యేసును దేవుడు యేసుని దేవుడు లేపెను దేవుడు మేమందరం సాక్షులు దేనికి సాక్షి యేసుని దేవుడు లేపెను దేని సాక్షులు యేసు యేసు ఎవరి ద్వారా లేపుతాడు యేసుకు సాక్షులంగా ఉన్నారు ఎలాగంటే ఈయన ఎవరితో మాట్లాడుతున్నారు చెప్పండి ఒక మాట నేను దాన్ని పరిగణలో తీసుకోలేదండి మీరు సాక్షిని చూపించుకున్నారు కదా పేతురే స్వయంగా మాట్లాడినట్టు ఎవరి గురించి అండి యేసు గురించి సాక్ష్యం చెప్తున్నాడు కదా అంటే యేసు గురించి సాక్ష్యం చెప్పేటప్పుడు యేసు గురించి మాట్లాడుతున్నప్పుడు యేసు ఎలా పునరుద్ధానం అయ్యాడో దాని గురించి మాత్రమే ఆయన ఎవరితోనైనా మాట్లాడనండి అక్కడ ఎవరితో మాట్లాడుతున్నారు అన్నది తీసి పక్కన పెడితే ఎవరితో మాట్లాడుతున్నారు అన్నది పరిగణలో తీసుకోవాలి ఎందుకంటే అక్కడ వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో తీసుకోవాలి మనం వాళ్ళు ఇప్పుడు ఎవరు నమ్ముతున్నారు ఎవరు నమ్మట్లేదు ఇప్పుడు ఇక్కడ 22 వచనం చూడండి 22 ఇశ్రాయేలు వారలారా ఈ మాటలు వినుడి దేవుడు నజరేయుడకు యేసు చేత అద్భుతానికి ఇశ్రాయేలీలతో మాట్లాడతాడు మీరు ఆలేఖనం చెప్పినా అది దాని గురించే మాట్లాడుతుంది అదేనండి చెప్పేదేనండి ఎవరితో మాట్లాడుతుందంటే ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు ఇశ్రాయేలీలు ఎవరు అంటే
యెహోవా సాక్షులు. ఇశ్రాయేలు యెహోవా సాక్షులు, యెహోవాను గురించి ప్రకటిస్తారు, యెహోవా దేవుడు అని నమ్ముతారు. వాళ్ళు యేసుక్రీస్తుని నమ్మరు. వాళ్ళకి వచ్చిన సమస్య ఒకటే, ఇశ్రాయేలు దేవుణ్ణి నమ్ముతారు, యేసుక్రీస్తుని నమ్మరు. కనుక నమ్మే దేవుడి గురించి కాదు వీళ్ళు చెప్పాలనుకుంటుంది, నమ్మని యేసుక్రీస్తు గురించి చెప్పటానికి యేసును దేవుడు లేపాను. లెగిసింది ఎవరు అక్కడ? యేసుక్రీస్తు. దేవుడు లేపాడు, లెగిసిన ఆయన గురించి, యేసును గురించి చెప్తున్నారు. ఎందుకు చెప్పాల్సింది? వాళ్ళు యేసును నమ్మటం లేదు కదా. యేసుక్రీస్తు నమ్మట్లేదు కాబట్టి, కాబట్టి యేసుక్రీస్తుని పంపించినటువంటి ఒక విధానాన్ని వాళ్ళకి వివరించడానికి, అవును ఖచ్చితంగా దేవుడు చేసినటువంటి కార్యాన్ని ఇజ్రాయేల్ తెలుసుకోవడానికి, ఇజ్రాయేల్ యొక్క రక్షణ ఎలా వచ్చిందో తెలుసుకోవడానికి యేసును పంపించాడు. ఖచ్చితంగా యేసు యెహోవా దేవునికి చెందినటువంటి ఒక వ్యక్తి అనేటువంటి విధానాన్ని ఇజ్రాయేలుకు తెలియజేయడానికే ఈ యొక్క సాక్షులు. ఎవరైతే మొదటి శతాబ్దం అంటున్నారో ఆ సాక్షులు యేసుక్రీస్తు గురించే ప్రకటించాలి. ఎందుకు ప్రకటించాలి? ఎందుకు ప్రకటించాలి? యేసుక్రీస్తు గురించి ఎందుకు ప్రకటించాలి? వాళ్ళు యేసుని నమ్మరు. దేవుని కుమారుడిగా అంగీకరించారు. ఎందుకు నమ్మరు అనేటువంటి ఒక విషయాన్ని చూస్తే, ఈ రోజు కూడా యూదులు యేసు క్రీస్తు వచ్చాడనేటువంటి విషయాన్ని నమ్మరు. అదే మరి యేసు కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. అవును, యేసు నమ్మరు అని పక్కన పెట్టండి. అది చారిత్రాత్మకమైనటువంటి ఒక విషయం. యేసు క్రీస్తుని వాళ్ళకి పరిచయం చేయడానికి, యేసు క్రీస్తు గురించి చెప్పడానికి ఏంటంటే, యేసు క్రీస్తుని ఖచ్చితంగా పంపిస్తాననేటువంటి వాగ్దానాలను, అంటే దేవుడు చేసినటువంటి మొదటి నుండి యేసు క్రీస్తు వచ్చేంత వరకు చేసిన వాగ్దానాలన్నింటినీ నెరవేర్చారు కాబట్టి ఖచ్చితంగా ఈ యేసుని, అంటే నేనే మార్గమును సత్యమును జీవమును అని చెప్పినటువంటి యేసుని వాళ్ళు ఖచ్చితంగా ప్రకటన చెయ్యాలి. కాబట్టే యేసుని గుర్చినటువంటి సాక్ష్యం ఇవ్వాలి అంటే వాళ్ళు ఎందుకు? యేసుక్రీస్తే కదా వాళ్ళ మీద సంచారం చేసింది. యేసుక్రీస్తు ద్వారానే కదా వీళ్ళందరికీ కూడా వాక్యం తెలియబడేనటువంటి ఒక విషయాన్ని మీరు తెలిసింది. ఇందాక మీరు ఆటోలో వచ్చేటప్పుడు వాదులు ఆడుకున్నారు కదా, ఇప్పుడు 22 సంవత్సరాల నుంచి తాను తప్పు చేశాడా ఉప్పు చేశాడా అనేటువంటి ఒక లేఖనం ద్వారా నేను చూపిస్తాను. దీనికి లింక్ ఉందండి, అందుకని కాదండి, విషయం ఉందండి. రోడ్లో కొంచెం మాట ప్రతిది చాలా పవర్ఫుల్ సార్ మాట్లాడుతున్నారు, క్లారిటీ చూడకపోతే అది అన్యాయం. నువ్వు చూపించినప్పుడు చూడాలి, అంతే. నువ్వు చూపించినప్పుడు మూర్ఖంగా మారిపోతున్నాను. నీ మాట నీ మాట మీదనా ఎదుటి మాట మాటలో బైబిల్ అర్థం కావాలంటే తెలియాలి. అది కూడా కాదు, నేను అంటే కాదు, అర్థాలు తెలియాలి. నాలుగో తరగతి చదివిన తెలుగు పదాలు అర్థాలు తెలియాలి. బైబిల్ రాశారు యేసుక్రీస్తు గురించి కనుక చెప్పకపోతే
దేవుని గురించి చెప్పనట్టేనా? అంటే ఇక్కడ హైలైట్ ఎవరు అవుతున్నారా? ఇక్కడ మీరు అన్నట్టుగానే ఇక్కడ వాళ్ళు ఎవరిని హైలైట్ చేస్తున్నారు? మీరు ఎవరు లేపారు అంటే ఇప్పుడు నాకు లేపటం అనేది ఇక్కడ ఇక్కడ లేపు దేవుడు లేపగలవాడు అని వాళ్ళకి తెలుసు. వాళ్ళకి నిరీక్షణ ఉందా? ఏంది నీతి మంతులకు పునరుద్ధానం ఉండేది, లేదా దేవుడు లేపే శక్తి గలవాడు అని వాళ్ళకి తెలుసు. మృతులను సైతం లేపుటకు శక్తిమంతుడు అని ఇస్రాయేలు అందరూ నమ్ముతారు. దేవుని పవర్స్ మొత్తం వాళ్ళు అంగీకరిస్తారు. కానీ లేచింది ఈయన అనేది నమ్మరు. అది నేను దేవుడు పంపగా వచ్చాను, దేవుడిని నమ్ముతాం మేము, దేవుడిని నమ్ముతాం. నువ్వు దేవుడు పంపగా వచ్చిందని నమ్మం, నేను నమ్మం. అది కదా టాక్ వాళ్ళకి ఉద్దేశం. ఈ వచ్చిన వైన ఇక్కడైనా ఇది తెగలేదు కదా, ఇక్కడ తెగల. ఇక్కడ ఏంటంటే ఇక్కడ దాని గురించి ఇంకో లేఖనం చూపిస్తున్నాను కదా, ఇంకో లేఖనం చూపిస్తాను. నేను నా సొంత మాట్లాడుతున్నాను, దీని సంగతి చెప్పండి. దీని సంగతే మాట్లాడుతున్నాను నేను. సరే ఇంకోటి చూపించండి. ఆయన పోయినా మనం వెళ్ళడానికి వద్దాం, మళ్ళీ వెనక్కి వద్దాం, వెనక్కి తీసుకొద్దాం. మీరు మాట్లాడే చెప్పేది మీరు ఒక లేఖనాన్ని చూపించి దానికి మీ ఆలోచన చెప్పారు. మేము అదే లేఖనాన్ని ఆలోచించి మేము ఒక విషయాన్ని చెప్తాం. ఈ రెండిట్లేదు కరెక్ట్. ఓకే, ఈ విషయానికి సంబంధించి మీరు లేఖన ఆధారంగా చూపించండి. ఏమని ఇప్పుడు యేసుక్రీస్తుని లేపాడు అన్న విషయం ఇస్రాయేల్ అంటున్నారు కదా, ఎవరిని హైలైట్ చేస్తున్నారని మీరు మీ సొంత మాటలో నాకు కనుక బైబిల్ బైబిల్లో ఇప్పుడు ఇస్రాయేలీలు దేవుడు జస్ట్ బైబిల్ అదే బైబిల్ అండి. మాట చూపిస్తున్నా, మాట చెప్పి వచ్చిన చూపిస్తాను. ఇస్రాయేలీలు దేవుణ్ణి నమ్ముతారు, ఈయన్ని మాత్రం నమ్మరు. ఆ వచ్చిన చెప్తాను యోహాను సువార్త. యూదులు ఇస్రాయేల్ అనే వాళ్ళు యోహాను సువార్త ఏం చెప్తారు? ఎనిమిదో అధ్యాయం చేయండి, ఎనిమిదో అధ్యాయం. ఎనిమిదో అధ్యాయము 40 వచనం నుండి 39 నుంచి చదువు. అందుకు 38 కూడా చదువు. 38 నేను నా తండ్రి యొక్క చూసిన సంగతులే బోధించుకున్నాను, ఆ ప్రకారమే మీరు మీ తండ్రి యొక్క విని వాటిని తెరిగించుకున్నారని వారితో చెప్పాను. అందుకు వారు ఆయనతో, మా తండ్రి అబ్రహాము అని. యేసు, మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేతులు. దేవుని వలన విన్న సత్యము మీలో చెప్పిన వాడినైన నన్ను మీరు ఇప్పుడు చంప విదురుచున్నారే, అబ్రహాము అట్లు చేయలేదు, మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పాను. అందుకు వారు, మేము విచారం వలన పుట్టిన వారము కాము, దేవుడు ఒక్కడే, మాకు తండ్రి అని చెప్పగా యేసు వారితో ఇట్లను, దేవుడు మీ తండ్రి అయిన ఎడలా మీరు నన్ను ప్రేమించరు, నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతటా నేనే వచ్చి ఉండలేదు, ఆయన పంపిన. ఇక్కడ ఈ యొక్క వచ్చిన లేక సారాంశాన్ని మనం ఒకసారి ఆలోచిస్తే, యేసుక్రీస్తు వారు తండ్రి గురించి చెబుతున్నాడు. చెబుతూ ఉంటే వాళ్ళు అన్నారు, తండ్రి ఓకే, మేము తండ్రి మాకు దేవుడు, మేము ఒప్పుకుంటున్నాం, నిన్ను మాత్రం నమ్మం అన్నారు. అదే కదా ఇక్కడ సారాంశం అంతా, అదే కదా ఇక్కడ సారాంశం ఏంటంటే, తండ్రిని మేము నమ్ముతామా, దేవుడు అక్కడే మాకు తండ్రి అన్నారు. అప్పుడు యేసుప్రభు అన్నాడు, మీరు తండ్రిని దేవుడే మీ తండ్రి అయితే మరి దేవుడు పంపగా నేను వచ్చాను, మీరు నన్ను ఎందుకు నమ్మరు అన్నాడు. అంటే వాళ్ళు ఆల్రెడీ తండ్రిని నమ్ముతున్నారు కదా, నమ్మంది ఎవరు ఇక్కడ? ఇక్కడ అర్థమైపోతుంది యేసుక్రీస్తుని నమ్మట్లేదు. అందుకే ఈ వచ్చిన అంతా ఎలా చెప్పుకుంటే, మీరు నన్ను నమ్మట్లేదు దేవుడిని నమ్ముతున్నారు. మేము దేవుని మహిమపరచేవారం, మేము దేవుని సంతానం, దేవుడు మాకు తండ్రి అని చెబుతున్నారు. కానీ ఈయన మాత్రం దేవుడు పంపాడని నమ్మట్లేదు. అందుకని నేను నన్ను దేవుడే పంపాడు, నన్ను నమ్మండి అంటున్నాడు, మేము నేను నమ్మమంటున్నాను. అప్పుడు ఇక్కడ వీళ్ళు ఎవరిని నమ్మట్లేదు? యేసుక్రీస్తుని నమ్మట్లేదు. కనుక యూదులకి ఇస్రాయేలీలకి ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే, చిన్న పాయింట్ ఏం కాదండి, చిన్న పాయింట్లోనైనా సారాంశం అదే. యేసుక్రీస్తుని నమ్మట్లేదు అంటే, లేకపోతే యేసుక్రీస్తు చెప్పిన మాట వినటం లేదు అంటే, వాళ్ళు ఎవరు నమ్మకపోయినట్టు? అందుకే మరి అందుకే యేసుప్రభు కింద అన్నాడు, మీరు దేవుణ్ణి ప్రేమిస్తే. ఇక్కడ మీ మాట ఇక్కడ 42 వచ్చింది చూడండి, మీ మాట ఇక్కడ వచ్చింది చూడండి, మీ మాటే యేసు వారితో ఇట్లనే, దేవుడు మీ తండ్రి అయిన ఎడలా మీరు నన్ను ప్రేమింతురు, ఆ మాటే అన్నాడు. మీరన్న మాటని ప్రభువారు వాళ్ళతో అంటున్నాడు, దేవుడు మీ తండ్రి అయిన ఎడలా మీరు నన్ను ప్రేమింతురు. మరి వీళ్ళు ప్రేమించట్లేదు కదా, అక్కడ ప్రాబ్లం అదే కదా. ఇక్కడ అంటే వాళ్ళు
దేవుణ్ణి నమ్ముతున్నారు కానీ యేసుక్రీస్తుని అంగీకరించట్లా. ఎట్లా నమ్ముతున్నారండి? దేవుని నమ్మట్లేదండి వాళ్ళు. దేవుణ్ణి ఎట్లా నమ్ముతారు? యేసుక్రీస్తు చెప్పినటువంటి విధానాన్ని నమ్మితే ఎవరు నమ్మినట్లు? వాళ్ళు తండ్రిని నమ్మినట్టు. మరి ఇంకేంటి అంటే వాళ్ళు మాటల్లో అయితే తండ్రిని నమ్మినట్టు చెప్తున్నారు, కానీ వాళ్ళ క్రియలు అలా లేవనేటువంటి యేసుక్రీస్తుని వాళ్ళు నమ్మే సఖ్యంగా లేదు. ఎందుకంటే ఆయన ఆయన మామూలు వాళ్ళ మధ్య ఆలోచించండి. ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు? తండ్రి అంటే మాకు ఇష్టమే అని మీరే లేఖనం చూపిస్తారు. అవును, నాకు ఇష్టమైనప్పుడు మనం ఆ ఇష్టాన్ని ఎలా చూపించాలి బ్రదర్? నువ్వు చెప్పి నేను నమ్మటానికి వాళ్ళకి ఆధారాలు కావాలి కదా. ఆధారాలు కావాలి కాబట్టి యేసుకు చెప్తున్నాడు కదా, మీ తండ్రి అని అబ్రహాము, మేము అబ్రహాము సంతానం అని చెప్పినప్పుడు అబ్రహాము ఎలాంటి క్రియలు చేశాడు? దేవుని క్రియలు చేశాడా సొంత క్రియలు చేశాడా? తల్లి మీరు చెప్పచ్చు కదా. కనుక ఇక్కడ మీరు చేస్తున్న క్రియలేమో అపవాది సంబంధించినవి. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు కనుకనే తన యొక్క ఏకైక కుమారుడు అయినటువంటి ఇస్సాకును ఇప్పుడు క్రియల్లో చూపించాడా విశ్వాసాన్ని అబ్రహాము, లేకపోతే ఇష్టం ఉంది నమ్ముతున్నానని చెప్పాడా? క్రియల్లో చూపించాడు. అది విశ్వాసం అంటే. అంతేకాని నమ్మటం నమ్మకపోవడం కేవలం నోటితో ఒప్పుకున్న దాన్ని బట్టి కాదండి. ఇశ్రాయేలీయులు నోటితో ఇప్పుడు మీరున్నారు, దేవుణ్ణి యేసుక్రీస్తుని నమ్ముతున్నారు కదా, ఎలా నమ్మారు? ఎలా నమ్మారు? చూడండి యోహాను సువార్త 17:3. మీరు చదువుతారు కదా, నేను చదవాలి. నీవు పంపిన యేసు క్రీస్తును రాయబడింది కదా, ఈ రాయబడిందని ఎలా నమ్ముతున్నారు? ఇది వాస్తవం అని ఎలా నమ్ముతున్నారు? ఎరగటం ఎలా నమ్ముతున్నారు? ఎరగటం ఎరగటం అంటే మీరు మీరు చూసిన వాళ్ళు కాదు కదా. ఎవరిని? ప్రభుని మీరు చూడలా. ఎవరిని? ప్రభుని ప్రభుని చూడలేదు. నువ్వు ఆ రోజు ఉన్న వాళ్ళతో లేవు, ఆరున్న సాక్షులతో లేవు కదా, ప్రభు సాక్షులతో లేవు, ఈ సాక్షులతో లేవు కదా. లేకుండా ఈ రోజు నమ్మేశావు. ఎలా నమ్మేశావు? ఇది ఎలా వాస్తవం అని ఎలా నమ్ముడు నమ్మకుండే కదా. ఈ మాట రైట్ అని ఎలా నమ్మి యూదులు నమ్మాలి ఆ రోజు యేసుక్రీస్తుని నువ్వు ఎలా నమ్మావు? యూదుల దగ్గర ధర్మశాస్త్రం ఉంది, యూదులు ధర్మశాస్త్రం ఉన్న వాళ్ళ దగ్గర ఆల్రెడీ. ఈరోజు మనకి ఆట రెండు ఉన్నాయి. నువ్వు ఇది ఎందుకు నమ్మావు? ఎలా నమ్మావు? ఇది వాస్తవం అని ఎలా నమ్మావు? ఇది వాస్తవం నమ్మకపోతే నేను ఇక్కడ రాను. అది ఎలా నమ్మారు? నేను యేసుక్రీస్తుని ఇప్పుడు మీరేంటంటే అనుసరించినప్పుడే క్రియల్లో నేను చూపించినప్పుడు అద్వితీయ సత్యదేవుడు పంపించాడు అనేటువంటి ఒక వ్యక్తిని అంటే యేసుక్రీస్తుని నేను నమ్ముతున్నాను అని చెప్పేటువంటి ఆ భావన నేను నా క్రియల్లో అంటే యేసుక్రీస్తు చెప్పినటువంటి పనిని నా క్రియల్లో చేస్తున్నాడు కాబట్టి ఈరోజు యేసుక్రీస్తుని అనుసరించే విధానంలో ఉన్నాం కాబట్టి నమ్ముటయే అంటే అనుసరించటయే అనే ఒక విధానాన్ని బట్టి మేము దాని మీద ప్రేమతో నమ్మి ఉండొచ్చు. అలాగే హిందువుడు కూడా దాన్ని ప్రేమతో నమ్మొచ్చు. అలా అలా నమ్మి ఉండొచ్చు మీరు. నేను అందుకే అడుగుతున్నా దీన్ని ఎలా నమ్మాలి కదా. ఆధారు నీవు ఎదువాడు కానీ సమాధానం చెప్పాలి కదా. నువ్వు నేను చెప్పాను కదండి క్రీస్తుని నేను నమ్ముతున్నాను అంటే యాక్చువల్ గా అక్కడ అక్కడ డిస్కషన్ ఎవరైనా నమ్మొచ్చు అండి. ఇప్పుడు నేను ఇప్పుడు నమ్మొచ్చు బ్రదర్. యూదులతో మాట్లాడిన డిస్కషన్ మనం చూసాం అక్కడ. మీరు మీ తండ్రి అయినటువంటి అబ్రహాం క్రియలు చేసినట్లయితే అబ్రహాం అలా చేయలేదు, తన క్రియల్లో విశ్వాసాన్ని చూపించాడు అని అక్కడ చూపించాడు కదా. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ నేను యేసుక్రీస్తు చెప్పింది చేస్తేనే కదా నేను ఇప్పుడు యేసుక్రీస్తు లాగా ఉన్నానా లేకపోతే యేసుక్రీస్తు చేస్తున్నానా ఎరుగున్నానా అనేది లేదు తెలిసేది. కరెక్టే. ఆ యేసుక్రీస్తుని నమ్మడానికి నీకు ఆధారం ఏంటి? ఇప్పుడు యేసుక్రీస్తు చెప్పింది అక్కడ వాళ్ళు నమ్మారా లేదా అన్నదానే ఆధారం. మీకు అక్కడ వాళ్ళు చేస్తుంటే యేసు నమ్మితే చేస్తున్నారు, వాళ్ళని క్రియలన్నీ చేస్తున్నారు. వాళ్ళు క్రీస్తుని నమ్మట్లేదు. దేవుని ఆచార సంబంధమైనటువంటి ఒక వ్యవస్థను మీరు ఆ రోజు లేరు కదా. బైబిల్ నమ్మాలి అంటే ఆ రోజు ఉంటేనే మనం చూస్తాం. బైబిల్ లో రాయబడిన మాటలు అది మీరు చదివింది మనం. మేము తండ్రి మనం ప్రేమిస్తున్నాం అన్నారు. ఇప్పుడు ఆ తండ్రి నేను చూడలా, ఆ తండ్రి పంపగా వచ్చింది చూడలేదు, కానీ యేసుక్రీస్తుని మాత్రమే చూస్తున్నారు. ఇప్పుడు నువ్వు వచ్చి నేను యేసు ప్రభు అని అంటే నేను నమ్మాలా? మరి అదే ఎలా నమ్మచ్చు? ఎలా నమ్మాలి నిన్ను? ఎలా నమ్మచ్చు యేసు ప్రభు? నువ్వు వచ్చి నేను క్రీస్తుని అని అంటావు, నేను ఎలా నమ్మాలి? అది
అది ఎలా నమ్మాలి అన్నట్టు దానికి యేసుక్రీస్తు ఏం చెప్పాడో దాన్ని నమ్ముతున్నాను కాబట్టి నన్ను మీరు నమ్మచ్చు. నేను తండ్రిని నమ్ముతా, నీ తండ్రిని నమ్ముతా. నువ్వు తండ్రి పాపగా వచ్చావు, నిన్ను నమ్మట్లా. అది యూదులది అదే ప్రాబ్లం. ప్రాబ్లం ఏంటంటే మీరేమనుకుంటున్నారంటే వీళ్ళు తండ్రిని కూడా నమ్మలేదు అనుకుంటున్నారు. తండ్రిని నమ్మారు వాళ్ళు. వాళ్ళు తండ్రిని నమ్మిన వాళ్ళతో యేసు ప్రభు చెప్పాడు. అక్కడ ఉన్నటువంటి అపొస్తలులు కూడా ఆ రోజు దేవుడు నమ్మే వాళ్ళతోనే నమ్మని యేసుక్రీస్తు గురించి ప్రకటిస్తున్నారు. యేసుక్రీస్తు వారు ఏమన్నారు? మీరు బూదిగంతముల వరకు నాకు సాక్షులు అయి ఉండండి. ఎందుకంటే నువ్వు నాకు సాక్షులుగా ఉంటే మీరు దేవుని మయంపరిచినట్టే. నాకు సాక్షులుగా ఉంటే దేవుని మయంపరిచినట్లే. నాకు వేరుగా ఉంటే మీరేం చేయలేరు. నన్ను నా ద్వారా కాకుండా తండ్రి దగ్గరికి వెళ్ళలేరు. నన్ను నేనే మీకు నేను నన్ను ప్రేమ ఒకటి నన్ను అంగీకరిస్తే దేవుని అంగీకరించిన వాడు. నన్ను అంగీకరించలేదు అనుకోండి, దేవుని అంగీకరించాలి. అంటే అంటే ప్రధానం ఎవరో అనుకోండి, నీకు పక్కనే బంధంలో అంగీకరించలేదంటే అక్కడ జరిగింది అంతే కదా. అంగీకరించలేదు ఒక్కటే మాట చూడండి, చూడండి యేసుక్రీస్తుని వాళ్ళు తెలుసుకుంటే తండ్రిని తెలుసుకున్నట్టే. ఓకేనా? వాళ్ళు ఏమంటున్నారు? తండ్రిని ప్రేమిస్తున్నాము, నిన్ను మేము ప్రేమించట్లేదు, నువ్వెవరో మాకు తెలియదు అన్నారు. ఇప్పుడు తండ్రిని ఒప్పుకున్నట్టేనా వాళ్ళు? వాళ్ళు తండ్రిని ఒప్పుకున్నారు. కుదరదు. మీరు చెప్పిన లెక్క ప్రకారమే, ఎవరైతే క్రీస్తుని అంగీకరిస్తారో వాళ్ళు మాత్రమే తండ్రిని అంగీకరించినట్టండి. గుర్తుపెట్టుకోండి. అది 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 ప్రభువు చెప్పిన మాట. వాళ్ళు ఆల్రెడీ అంతకుముందు ప్రభువు లేనప్పుడు నమ్ముతున్నారు. ఇప్పుడు ప్రభువు లేడండి, చూడండి, ప్రభువు లేడు. ప్రభువు లేనప్పుడు వాళ్ళు దేవుణ్ణి నమ్మారా? వాళ్ళు దేవుణ్ణి నమ్మారు. దేవుణ్ణి నమ్మలేదని ఎవరైనా వాళ్ళతో చెప్పారా? లేదు. వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు, దేవుణ్ణి నమ్మకంలోనే కంటిన్యూ అవుతున్నారు. కాదు, క్రీస్తు వారి దగ్గరకు వచ్చేసరికి తెగిపోతుంది. క్రీస్తు వారి గారి దగ్గరకు వచ్చేసరికి దేవుడు పంపిన ఈయన నమ్మకపోవటం అంటే అది అదంతా కూడా ఒక మర్మంగా ఉంది వాళ్ళకి. ఈయన అవునా కాదా? ఎందుకంటే ఈ కన్యక గర్భవతి కుమారుని కంటే ఎమ్మానేల్ అని పేరు పెట్టాలి, యేసు అని పేరు పెట్టారు. కనుక వాళ్ళకి చాలా ఆలోచనలు ఉన్నాయి. కానీ మరి యోసేపుకి ప్రదానం చేయబడి ఉంది, కనుక ఈమె కన్యక ఎలా నమ్ముతాం? ఇలాన్నీ ఉన్నాయి వాళ్ళకి చాలా కొన్ని కొన్ని ఆధారాలతో ప్రభువుని నమ్మలేని పరిస్థితి. కనుక వాళ్ళ ఆరాధన వాళ్ళు దేవుడిని నమ్ముతున్నారు, దేవుడిలో నమ్మికలో ఉన్నారు. యేసు ప్రభు లేనప్పుడు కూడా మీరు దేవుణ్ణి నమ్మలేదని ఎవరు చెప్పక మునుపు కూడా దేవుళ్ళు ఉన్నారు వాళ్ళు. యేసు ప్రభు వచ్చే మీరు దేవుణ్ణి కూడా నమ్మట్లేదు, నన్ను నమ్మట్లేదు కాబట్టి మీరు దేవుణ్ణి నమ్మట్లేదని అప్పుడు చెప్పాడు. కానీ అంతకుముందు వాళ్ళు తరతరాలు దేవుళ్ళని కంటిన్యూ అయిపోయారు. వాళ్ళు దేవుణ్ణి నమ్ముతున్నారు, యేసునే మాత్రం నమ్మరు కాబట్టి యేసును హైలైట్ చేస్తున్నారు. యేసు ప్రభు కూడా నన్ను నమ్మితేనే మీరు తండ్రిని నన్ను నమ్మినట్లు, నన్ను అంగీకరిస్తేనే దేవుని అంగీకరించినట్టు, నన్ను నమ్మకపోతే మీరు అంగీకరించినట్లే. అంటే అంటే వాళ్ళకి నమ్మకం కూడా వేస్ట్ అయిపోద్ది. ఇక అంతకుముందు నమ్మింది కూడా వేస్ట్ అయింది, అంతకుముందు నమ్మారు. కానీ ప్రభువు వచ్చిన తర్వాత ప్రభువుని కూడా నమ్మాలి. ప్రభువుని నమ్మకపోతే అది వేస్ట్ అయిపోద్ది. కనుక ప్రభువుని నమ్మమని చెబుతున్నారు ప్రభువు తను చెప్పాడు. శిష్యులు కూడా యేసుని నమ్మాలి, యేసుక్రీస్తుకి మేము సాక్షులు అని చెప్పారు. క్రీస్తు గురించి సాక్ష్యం చెప్పమన్నాడు. ప్రభు వారు ఏమన్నాడు? మీరు బూది గంతంలోకి వెళ్ళి నాకు సాక్షులుగా ఉండండి. కనుక అపోస్తలులు అందరూ కూడా తండ్రి గురించి యేసు ప్రభు చెప్పినట్టుగా ఆయనకు సాక్షులుగా ఉన్నారు, క్రీస్తుకి సాక్షులుగా ఉన్నారు, తండ్రికి సాక్షులుగా ఉన్నట్టేది. మళ్ళీ ప్రత్యేక మేము అహో సాక్షులను చెప్పాల్సిన పని లేదు వాళ్ళు, మేము అహో సాక్షులను చెప్పాల్సిన పని లేదు వాళ్ళు. వాళ్ళు ఆల్రెడీ యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇస్తున్నారంటే ఇంకా అది అదే కదా, దాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ప్రభు ఏమన్నాడు? నన్ను అంగీకరిస్తే మీరు తండ్రిని అంగీకరించండి, నన్ను ప్రేమిస్తే తండ్రిని ప్రేమించినట్టే అని చెప్పేశాడు. నన్ను అంగీకరించలేదనుకో మీరు తండ్రిని అంగీకరించండి. ఆల్రెడీ మేము ఇప్పుడు క్రీస్తుని అంగీకరిస్తున్నాం, క్రీస్తుని అంగీకరించాము. క్రీస్తు సాక్షులు, క్రీస్తు సాక్షులు అంటే ఏంటి? యెహోవా గురించి చెప్పినట్టే. మళ్ళీ ప్రత్యేక యెహోవా సాక్షులు అనేది కాదు, యెహోవా సాక్షులంగానే ఉండాలి మనం. క్రీస్తు సాక్షులుగానే పిలవబడటం అనేది తప్పు అనేది కాదు. క్రీస్తు సాక్షులంగానే ఉండటం తప్పు అనేది ఆడని ఉంటే చూపించండి. క్రీస్తు సాక్షులు మేము, క్రీస్తు సాక్షులు అంటే తండ్రి గురించి కూడా ప్రకటిస్తున్నాం. అలాంటప్పుడు ఆయన ఇందులో ఏం తప్పు ఉందని పోయాడు బయటకు. అది కుటుంబంలో నేను యజమాని అంటే మీ ఆవిడికి భర్తవ కాదని అనుకున్నాను. మీరు మాట్లాడచ్చు.
క్రీస్తు గురించి సాక్ష్యం ఇస్తున్నప్పుడు యహోవా గురించి ఇచ్చినట్టే అని ఒప్పుకున్నారు కదా. అలాంటప్పుడు మేము ఆల్రెడీగా క్రీస్తు సాక్షులు, యహోవా సాక్షులు చెప్పాల్సిన పని లేదు, చెప్పాల్సిన పని లేదు. మీరు ప్రత్యేకంగా మళ్ళీ ఇప్పుడు యహోవా సాక్షులుగానే ఉండాలి, అబ్బాయి క్రీస్తు సాక్షులు కాదని తీసుకొచ్చారు, క్రీస్తు సాక్షులుగా కాకుండా ఉండాలని ఏడని చూపించింది. మనం క్రీస్తుకు సాక్ష్యం ఇవ్వకూడదు అయ్యా అని ఏడని చూపించింది. మరి అదేనే అంటుంది, మేము ఆల్రెడీ క్రీస్తుకి సాక్ష్యం ఇస్తున్నాం అండి, క్రీస్తుకి సాక్ష్యం ఇస్తున్నాం అంటే దేవుణ్ణి ఒప్పుకున్నట్టే కదా, యెహోవాకు సాక్ష్యం ఇస్తున్నట్టే కదా. మరి ఏ తప్పు అయ్యండి ఇందులోంచి వెళ్ళాడు మిమ్మల్ని ఆడట్లేదు. మేము ఏం నడుపు పాయింట్ మీరు క్లియర్గా ఉండాలి, ఎవరికి సాక్షిగా ఉండాలి అనేటువంటి పాయింట్ ఒక విధానంగా ఉండాలి. క్రీస్తుకి గురించి క్రీస్తు వారు ఏమన్నాడు అండి, నేను మాట్లాడాను ఒక వ్యక్తికి సాక్షిగా ఉండాలి అనేటువంటి ఒక విషయాన్ని మనం ఎలా రూట్ చేసుకోవచ్చు, సాక్షిగా ఉండాలి అంటే ఎలా రూట్ చేసుకోవచ్చు? తను ప్రకటించేదాన్ని బట్టి అంటే తాను చెప్పింది చేసేటువంటి ఒక విధానంలో చేస్తేనే మనం అతనికి సాక్షిగా ఉంటాం. ఓకేనండి, మీరు క్రీస్తుకి సాక్షులు, ఓకేనా? క్రీస్తుకు సాక్షులుగా ఉన్నటువంటి మనం అందరం కూడా, మీరైనా నేనైనా క్రీస్తు బాధే ప్రకటిస్తున్నాం కాబట్టి, క్రీస్తు చెప్పింది చేస్తున్నాం కాబట్టి, అంటే క్రీస్తు ప్రకటించినప్పుడు మాత్రం వాళ్ళు క్రీస్తుకి సాక్షులు అవుతారు. అలా కాకపోతే క్రీస్తు ప్రకటించినటువంటి ఒక సాక్ష్యం, ఓకేనండి? క్రీస్తు ప్రకటించినటువంటి ఒక సాక్ష్యం అండి, ఓకేనండి? క్రీస్తు ప్రకటించినటువంటి సాక్ష్యంలో భాగంగా ఒక్క పాయింట్ నేను తీసుకుంటాను. ఇప్పుడు ప్రపంచం అంతా క్రీస్తు సాక్ష్యం, క్రీస్తుకి సాక్షుల గురించి మాట్లాడుతున్నాం, క్రీస్తు చెప్పిన సాక్ష్యం గురించి మాట్లాడుతున్నాం. క్రీస్తు చెప్పిన సాక్ష్యమే తెలియకపోతే ప్రశ్న వేస్ట్ గా. ఇప్పుడు నేను ఒక వ్యక్తి గురించి మాట్లాడాలి అంటే, ఒక వ్యక్తి గురించి మాట్లాడాలి అంటే ఆ వ్యక్తి చెప్పింది చేస్తున్నప్పుడు మాత్రమే ఆ వ్యక్తికి సాక్ష్యంగా ఉంటామా? అందుకే నేను మాట్లాడిస్తే అలా ఉన్నోళ్ళే క్రీస్తు సాక్షులా, లేకపోతే అలా చెప్పకుండా ఉన్నోళ్ళ క్రీస్తు సాక్షి అనేది మీరు క్లియర్ చేసుకుంటారు. క్రీస్తు సాక్షి అది, క్రీస్తు సాక్షి మీరు తొందరపడద్దు. ఎంత పరిస్థితి నేను మాట్లాడి అయిపోయిన తర్వాత అప్పుడు మనం మాట్లాడుకుందాం, ఓకే? ప్రాబ్లం ఆవేశంతో ఏమి మనం అవసరం లేదు. టాపిక్ ఎందుకు అయిపోయినట్టయితే అక్కడ మాట్లాడాం, బ్రదర్ చక్కగా విన్నారు, నాకు అవకాశం, నేను మాట్లాడతాను. ఇప్పుడు దాన్ని బట్టి మనం చెప్పొచ్చు, ఓకేనా? మనం మరొకటి ఏం చేయాలంటే క్రీస్తుని తీసుకోవాలి, క్రీస్తు వారు చెప్పింది పాటించిన అపోస్తులని తీసుకోవాలి. ఎందుకంటే క్రీస్తు వారు చెప్పాడు ఆ రోజు, దాన్ని పాటించింది ఎవరు? అపోస్తులు. కనుక వాళ్ళది కూడా మనం తీసుకోవాలి, ఒకటే తీసుకోకుండా. ఎందుకంటే ప్రభు చెప్పిన దాన్ని దాన్ని పాటించిన వాళ్ళు ఉన్నారు భూమి మీద, దాన్ని మనకు లిఖితమైంది కాబట్టి పాటించిన అపోస్తులు అది కూడా తీసుకోవాలి. ఒక్క యేసుక్రీస్తు కాకుండా రెండు తీసుకుని రావాలి. మొట్టమొదటిగా మీకు లేఖను చూపించాను కదండి, యోహాను 17:3, మా విశ్వాసం ఒక్కడే దేవుడు, ఓకేనండి? ఓకే విశ్వాసం, ఓకే వాక్యం. విశ్వాసం అంటే నమ్మకంగా యేసుక్రీస్తుని కూడా నమ్మ, యేసుక్రీస్తుని కూడా నమ్మాలా నమ్మకూడదు? అదేనండి, యేసుక్రీస్తు నమ్మకపోతే విశ్వాసం ఎలా ఉండాలి? మరి ఒక్కడే దేవుడు, ఆయనే నమ్మాలి. ఒక్కడే దేవుడు అండి. మన దేవుడి గురించి చెప్పిన వ్యక్తి ఎవరండి? యేసుక్రీస్తు. ఇప్పుడు మనము దేవుడిని నమ్మాలా యేసుక్రీస్తు ఇద్దరిని నమ్మాలా? మాకు ఒక్కడే దేవుడు, కరెక్ట్? నమ్మటం ఒక్కడే దేవుడు, మాకు ఒక్కడే, అందరికి ఒక్కడే, యేసుక్రీస్తు ఒక్కడే అన్నాడు. ఇప్పుడు మనం నమ్మటం దేవుడు, దేవుడే ఒక్కటే విశ్వాసం, ఒక్కటే నిరీక్షణ అండి. నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడతానంటే మీరు మాట్లాడింది నేను ఇంత, లేదు నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడతారంటే మీ మాట నేను ఇంత, చెప్పండి. ఓకేనండి, ఒకటే దేవుడు, ఒకే నిరీక్షణ, ఒకే విశ్వాసం, మేము నమ్ముతున్నటువంటి ఒక పాయింట్ అది, దేని మీద ఆధారపడి నమ్ముతున్నామో ఆల్రెడీ మీకు చూపించారు. అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్ను ఎదుగుటే నిత్య జీవం అంటే ఒకే దేవుడు, అద్వితీయ దేవుడు యెహోవా, ఒకే విశ్వాసానికి కర్త యేసుక్రీస్తు, ఓకేనా? మా విశ్వాసం నిత్య జీవం, ఓకేనా అండి? ఇప్పుడు దాన్ని పాటిస్తుంది ఎవరో మనం ఇప్పుడు బైబిల్ నుండి చర్చిస్తాం. నేను ఒక ప్రశ్న, దేవుడు మనం నమ్మాల్సింది ఇప్పుడు ఒక్కడే దేవుడినా మరి యేసుక్రీస్తుని కూడా నమ్మాలి? యేసుక్రీస్తుని నమ్మవలసిన పని లేదా? మీ ఇష్టం సార్, మీరు ఎలా? ఇప్పుడు నా విశ్వాసం, నాది విశ్వాసాన్ని చెప్పానండి, బైబిల్లో చూపిస్తాను. విశ్వాసం ఒక్కటే కదా, బైబిల్లో చూపిస్తానండి. చూపించావు, నేను చిన్న నువ్వు చెప్పేది నాకు తెలుసు. నమ్మాలి ఇప్పుడు మనం,
యోహాను 17:3 ఏమని చెప్పారు? నీ మాటే యోహాను 17:3 ఏమన్నాను? నిన్ను అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్ను నీవు పంపిన యేసు క్రీస్తును నమ్మితేనే. మరి యేసు క్రీస్తుని కూడా నమ్మాలిగా? అవునండి, యేసు క్రీస్తు నమ్మకపోతే నేను అసలు వాక్యం ఎలా చెప్తానండి? యేసు క్రీస్తుని నమ్మాలి, దేవుని నమ్మాలి. యేసు క్రీస్తు నమ్మకపోతే నేను వాక్యం ఎలా చెప్తానండి? అవునండి, నా విశ్వాసం అంటున్నాను. అంటే నేను మీకు మీ ముందు నిరీక్షణ ఉంచాలంటే ఒకరి ఒక నిమిషం అండి, దానికి లేఖను చూపిస్తాను. ఓకేనండి, తర్వాత ఇప్పుడు ఈ మాటకు ప్రశ్న చెప్తే తర్వాత నేను ఒక మాట అన్నారు కదండి. ఇప్పుడు మీ ఉద్దేశం మీకు ఉండొచ్చు, ఉద్దేశం విశ్వాసం లేకుండా ఒకటే కదా విశ్వాసం అండి. మీరు లేఖనాలు పట్టి మీరు మాట్లాడినందుకు మాత్రం, నేను మాట్లాడినందుకు మాత్రమా? ఎప్పుడు బైబిల్ ఉండండి, కూర్చో. చూడండి, బైబిల్ అనేది విశ్వాసం ఒకటే అన్నాడు కదా. బైబిల్లో రాయబడింది మనం అందరం ఒకటే నమ్మాలి. నీ బ్రదర్ నాది విశ్వాసం నాది, ఇది మీరు ఏది నమ్మకం నాకు ఇష్టం, నాది విశ్వాసం నాది అని అనేటప్పుడు నువ్వు ఇతరులకు చెప్పకూడదు, నువ్వే నమ్ముకో. అలా అన్నారా? అది నేను అంటుంది. అవును, ఉద్యోగం నాకు చెప్పడానికి ఉద్యోగం ఆ మాట చెప్పడానికి ఎప్పుడు వ్యక్తిగతంగా టచ్ చేయమని ప్రకటించే హక్కు నాకుంది. నేను నా విశ్వాసం ప్రకటించుకుంటాను. నీ విశ్వాసం అన్నావు, ఓకే, లేకపోతే నా వ్యక్తిగత పరంగానా, నా వ్యక్తిగత పరంగానా, లేకపోతే బైబిల్ అనుసారంగానా అనేది అది నాకు సంబంధించినటువంటి విషయమే. కానీ అంటున్నట్టుగా మీరు అన్న మాట చూపిస్తాను, కాదు మాట్లాడమంటున్నారు. సైతాన్ కూడా వాక్యం చూపించింది అలా కాదు, సైతాన్ ఏది ప్రభు వాక్యం చూపించిందా లేదా? నేను అనేది ఏంటంటే మనం అయ్యే నేను నమ్మేది ఇది నిజము అని మీరు నిరూపించి ఇది అందరూ ఇది నమ్మాల్సిందే అని చెప్పేటట్టు చెప్పండి. అంటే వాళ్ళు అంగీకరించబడి మాట్లాడుతున్నారు, అదే కదా. ఇప్పుడు మాట్లాడతాం స్పష్టంగా, మధ్యలో ఉండే యూదులకు వాక్యం చెప్పినప్పుడు వాళ్ళే నమ్మలేదు బ్రదర్. నమ్మలేదు, నమ్మమా? నేను ఎట్లా చెప్తాను? నా విశ్వాసం అని ఆయన, ఇది నా విశ్వాసం, మీరు నమ్మితే నమ్మని పోతున్నాను అలా, ఇది నిజము, మీరు నమ్మకపోతే నరకానికి వెళ్తారు అన్నారు, చెక్ చేసేది. ఓకే అన్నారో లేదో చూద్దామా. ఏమని ఆ మాట అన్నారో? ఏమాట? విశ్వాసాన్ని ప్రకటించండి. పౌలు స్వయంగా అంటున్నాడుగా, నమ్మితే నమ్మండి, నమ్మకపోతే పోండి. నేను అనుజన్ దగ్గరికి ఎందుకు వెళ్తాను? మీరు ఉత్తరవాదులు శిక్ష ఎప్పుడు తెలిసింది? శిక్ష ఎందుకు వేస్తారు తెలుసా? ఇది రైట్ కాబట్టి మీరు నమ్మకపోతే నరకానికి వెళ్తారు, అది శిక్ష అంటే. మరి ఇంకేంటే, మీరు అలా అంటలా, అయ్యా నాది విశ్వాసం, మీరు నమ్మకపోతే నమ్మకపోతే. పౌలు గారు వ్యక్తిగత విశ్వాసాన్ని ప్రకటించాడు, కానీ నమ్ముతున్నా, మీరు వింటారా వినరా? వినకపోతే మీ నాశనానికి మీరే ఉత్తరవాదులు. అంతేగాని కదా బ్రదర్, మీ నన్ను మిస్గైడ్ చేయడానికి చూస్తారండి. తప్పది, తప్పు కాదు, మీ సొంత మాటలు మాట్లాడదు. నథింగ్, మీరు ఏదైనా అంటే ఆ లేఖనాన్ని తీసి నాకు చూపించండి. నేను చూపిస్తున్నాను, చెప్పు. విశ్వాసం ఇప్పుడు నా విశ్వాసం నువ్వు నమ్మాలని లేదు కదమ్మా, విశ్వాసం లేదు. మరి పౌలు ఎంత ఏమన్నాడు? పౌలు గారు చెప్పండి, పౌలు విశ్వాసం ఏం చెప్పినా చెప్పగలమైతే విశ్వాసం ఒకటే వ్యక్తిగతంగా కాకపోతే అసలు ఎట్లా ఒక్కొక్కరు నమ్ముతారు? దేవుడు నీ విశ్వాసం నీవు నమ్మింది వ్యక్తిగతంగా తీసుకోకపోతే అది సత్యమని ఎట్లా నమ్ముతావు? యేసు ప్రభు కానీ అపోస్తలులు కానీ అధికారంతో ప్రకటించారు, విననప్పుడు శిక్ష ప్రకటించారే కానీ మీరు నమ్మకపోతే మీ విశ్వాసం అల్లా, వాళ్ళు మీ వ్యక్తిగతానికి వదిలేస్తున్నాను అల్లా వాళ్ళు. ఇది రైట్ అయ్యా, మీరు నమ్మకపోతే నరకానికి వెళ్తారు, మీ నాశనానికి మీరు ఉత్తరవాదులు అని యేసు అపోస్తలు చెప్పారు. అప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు ఉపయోగించినటువంటి మాట అంటే మీరు దానికి బలం లేదనే కదా. మీరు ఎవరు? మీరు బలంగా ఉంటాయా? ఇది రైట్, ఇదిగో నేను నిరూపిస్తాను. అట్లా
ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఎందుకు మనం దాన్ని కంట్రోల్ చేశాము? ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. తను ఆవేశంగా మాట్లాడుతున్నాడు. ఆయన ఫస్ట్ నుంచి వచ్చిన ఆయన మామూలుగా కోపంగా మాట్లాడటం అలవాటు. ప్రతి దాన్ని అలా తీసుకుంటారు. మీదిగో మీ దగ్గర మీ ఇప్పుడు మీ దగ్గరకు వచ్చారు అన్నారు కదా, ఆయనే మారలా. నిన్న మాతో 10 గంటలు మాట్లాడాము. ఇప్పుడు ఎందాక మాట్లాడితే ఆపు అన్నావు చూడు, అట్లా మాట్లాడాడు. మీరేం కంట్రోల్ చేయగలరా అంటే ఆయనకు ఉన్న స్వభావం అది, ఈయనకు కూడా ఉన్న స్వభావం అది. మీరు దాన్ని కంట్రోల్ చేయరు, అది కాదు కంట్రోల్ చేయాల్సింది. వాక్యంలో ఏముందో వాస్తవాన్ని ఇది అందరూ ఒప్పుకోవాలి, ఇది అంగీకరించాలి, నమ్మకపోతే మీకు శిక్ష ఉంది అని గట్టిగా ధైర్యంగా చెప్పగలిగితే ఇతరులకు చెప్పండి. అట్లా అట్లా మేము చెప్పం బ్రదర్, మీ విశ్వాసం మీది, మిమ్మల్ని మేము నొప్పించం, మా విశ్వాసం మాది అనేటట్టు అయితే ప్రకటించకండి. మాలాంటి వారితో కూడా వాళ్ళు చెప్పకూడదు. ఇప్పుడు వాళ్ళు సహోదరులకు పిలిపించి ఎందుకు? మామూలు మనం ఒక మంచిదారిలోకి, ఆయన ఉద్దేశం మంచిదారిలోకి వచ్చాము, వెళ్ళి మంచిదారిలోకి తేవాలనే ఉద్దేశంతో మాట్లాడు. అది రైతే. అలా కాకుండా బ్రదర్ నా విశ్వాసం ఇది, మీ వ్యక్తిగతానికి వదిలేస్తున్నా, నువ్వు నమ్ము నమ్మకపో అనకూడదు. నువ్వు మంచిదారికి వెళ్ళావు, ఇది మంచి అని తెలిసావు, మేలు చేరిగావు, అలాగ చేయటం మంచిదే. కానీ నువ్వు ఇది మళ్ళీ నా డౌట్కి వదిలేస్తున్నావు అంటే ఏంటి, నువ్వు ఏ రూట్లో ఉండవు అసలు స్థిరత్వమేనా అనేది మేము అడుగుతున్నాం. ఇప్పుడు మీరు మొట్టమొదట మీ వ్యక్తిగతంతో ఈ సంఘానికి వచ్చారా, లేకపోతే ఎలా వచ్చారు? వ్యక్తిగత నమ్మారా, వ్యక్తిగతంగా నమ్మారా, లేకపోతే క్రీస్తుని గురించి, లేకపోతే ఎలా నమ్మారా? బైబుల్ బోధకులు బోధిస్తుంటే విన్నాం కదా, ఆ సమూహంలో మీరు కూడా ఒక్కళ్ళుగా ఉన్నారు కదండి. ఆ ఒక్కళ్ళకి సంబంధించినటువంటి ఆ వాక్యాన్ని మిమ్మల్ని ఆకర్షించింది కాబట్టి మీరేం చేశారు? ఇప్పుడు నమ్మేది మేము దాన్ని ప్రకటిస్తున్నాం ధైర్యం. మామూలుగా మీ విశ్వాసానికి మిమ్మల్ని వదిలేస్తున్నాం అని చెప్పం. మేము మీ విశ్వాసానికి మేము వదిలేస్తున్నారు అనేటువంటి విషయాన్ని కాదు కదా మరి పరిగణలో తీసుకుంటుంది, అర్థమవుతుందా? మేము ప్రకటించేటువంటి వాక్యము దేవుని వాక్యమా కాదా అన్నటువంటి విషయాన్ని మనం డిస్కషన్ చేసినప్పుడు అది వాక్యానుసారంగా ఉందా లేదా మీరు గమనించండి. గమనించాలి, అది నేను అంటున్నా. అప్పుడు మీరు ఆ విశ్వాసాన్ని బట్టి నడవాలా నడవకూడదా అన్నటువంటి విషయం ఎవరికి సంబంధించింది? నడవకూడదు అనేది ఎవరికి సంబంధించింది? ఎవరికి సంబంధించింది? ప్రకటించాలి కదా గట్టిగా. అది గట్టిగా ఎందుకు వచ్చాము ఇక్కడికి? అధికారం ఇక్కడికి ఎందుకు వచ్చాము? ఎందుకు వచ్చారు? మేము ప్రకటించడానికే కదా వచ్చాము, చెప్పడానికే కదా. అంటే మీరు కాకపోతే మీరు ఏమంటున్నారు కదా ఒకటి, మీరు అది నమ్మని నమ్మకపోండి. ఇప్పుడు నేనే ఒక ప్రశ్న అంతే కదా. ఇప్పుడు దేవుడు నేను దేవుడు చూపిస్తాను అంటే బైబుల్ నుంచి తీసి చూపిస్తానంటేనా దానికి కాదంటున్నారు? బైబుల్ నుంచేనండి, బైబుల్ నుంచి ప్రకటించట్లేదు. బైబిల్ చూపించినా అది ఇది కరెక్ట్ అని చెప్పలేడు ఆయన. అలా కాదన్నా, నమ్మాను ఒకసారి దయచేసి మీకు ఇంత దూరం వచ్చాను కదా, ఒకసారి అవకాశం ఇవ్వండి. ఆయన కూడా ఏదో చెప్తే నేనేం అవకాశం చెప్పండి. ఆయన అన్న మాటనే మీరు వినకపోతే వినకపోండి, మీరు దాన్ని అంగీకరించు అన్నప్పుడు చెప్పటానికి కదా వచ్చింది అనే మాట నేను అంటున్నా. ఫస్ట్ నుంచి నా విశ్వాసం నాది అది, నేను దేవుని వాక్యాన్ని గట్టిగా నమ్మాను. నిరూపించగలవా? ఎంత రెచ్చగొట్టినా అలాంటి మాటలు మేము మాట్లాడమండి, మాట్లాడకూడదు. నువ్వు నిరూపించగలవా? మీరెవరండి బైబిల్లో విషయాలు నాకు చేయడానికి? అసలు ఇలాంటి మాటలు మాట్లాడితే నేను మాట్లాడను. సౌమ్యంగా సౌమ్యంగా అత్యధిగా గౌరవప్రదమైనటువంటి మాటలు మాట్లాడితే నేను బైబిల్లో మాట్లాడతాను. ఎక్కడ కూడా చెప్పేది అండి, సౌమ్యంగా నువ్వు మాట్లాడేటప్పుడు ఎంత హై రేంజ్ లో మాట్లాడే రికార్డింగ్ కాదు, ఇంకేది నిరూపించాలి? నేను తప్పు మాట్లాడతాడు చెప్పదు.
ఎట్లా బ్రదర్ నేను తేల్చడానికి నేను దేవుడా వాక్యాన్ని పరిశీలిద్దాం వాక్యం మీద మీరు ఆధారపడారు సొంత విషయాన్ని గురించి మాట్లాడారు మీరు ఎలాగైనా అనుకోండి బ్రదర్ లైట్ వెలిగింది అనుకుంటారు బల్బు వెలిగింది అనుకుంటారు వెలుగు ప్రకాశింది అనుకో ఎట్లయినా అనుకోండి ఒప్పించాడు ఒప్పించాలి కదా ఎంతమంది ఒప్పించాడు ఒప్పిస్తే ఇప్పుడు అందరూ కాదు వాళ్ళు అదిగో అక్కడ నుంచి వచ్చేసి మాట్లాడితే నువ్వు చెప్పాలి ఒప్పించాలి బైబుల్ ఉపయోగిస్తాను అంటే బైబుల్ నుంచి కాదు నా విశ్వాసం తప్పైంది నీ జ్ఞానం నాకు అవసరం లేదయా నేను నీ జ్ఞానాన్ని తీసుకోను నాకేం జ్ఞానం ఉందో నాకేం జ్ఞానం నేర్పించు వాదంతో నా విశ్వాసం ఇది మీరు నమ్ముతుంది అది నా విశ్వాసాన్ని బట్టి నేను ఈ లేఖనాన్ని చూపించాలనుకోండి బ్రదర్ ఇప్పుడు బ్రదర్ ఇందా చెప్పాడు చక్కగా ఏది ఎనిమిదో చూపించాడు చక్కగా అక్కడ డిస్కషన్ వచ్చింది వాక్యానుసారంగా డిస్కషన్ వచ్చింది అక్కడ నమ్ముతాం అంటే ఎలాగా అనేటువంటి విషయాన్ని నేను క్రియల్లో చేసినప్పుడే నమ్మటం అంటే యేసుక్రీస్తు నమ్మాలి అంటే క్రియల్లో ఇజ్రాయెల్ చూపించినట్లయితే యేసుక్రీస్తు నమ్మినట్లే అప్పుడు దాకా బ్రదర్ ఏమంటున్నారు వాళ్ళు నమ్మినట్లే వాళ్ళు ఒక ఆచారాన్ని నమ్ముతున్నారు ఏది ఆలయానికి వెళ్ళటం బలులు అర్పించటం వాటి గురించి వాళ్ళు చేస్తున్నారే అంత మాత్రం దేవుని అంగీకరించినట్లేనా ఎందుకంటే మనం బైబిల్ గురించి మాట్లాడుతున్నాం బైబిల్ కాకుండా మాట్లాడింది మీరు నా వ్యక్తిగతమైన సరే భూతులు మీరు మాట్లాడకపోయినా మనం భూతులే మాట్లాడడం మీరు ప్రకటించేది అయినప్పుడు నేను చెప్పా నిరూపించాలి ఒప్పించే బాధ్యత ఆధారాలు బైబిల్ నుంచి చూపించాలి బాగా ఒప్పించే బాధ్యత సమాధానం చెప్పడం వరకే మాట్లాడతాడు నమ్మితే నమ్ముల బ్రదర్ అనేది రాకూడదు బైబుల్ అనేది నమ్మాలి మనం బైబుల్ అంతేప్పుడు మనం ఏంటంటే నేనేంటే ఏమన్నానంటే మీరు ప్రకటిస్తున్నారు బ్రదర్ వచ్చిన చూపిస్తున్నాను మీరు వచ్చిన చూపిస్తున్నారు మీరు వచ్చిన ఇదే పవన్ మంది నమ్ముతాను మీరు నమ్మరు మీరు నమ్మకపోతే మీ విశ్వాస మీది విశ్వాసం మీద మీరు ఎన్ని సార్లు నా చేత ఆ మాట చెప్పినా చెప్పించలేరని చెప్తున్నారు నేను చెప్పింది విశ్వసించటం అనేటువంటి మాట నా ఓట్ల నుంచి రాదు సత్యం మీరు నమ్మని నమ్మకపోయింది అంటున్నారు కదా అవునండి బాబు మాట్లాడుతున్నాడు
యేసుక్రీస్తు వారు తండ్రి గురించి యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాము అనుసరిస్తున్నాము అంటే ఆయన చెప్పింది చేస్తానండి. అవును అది ఇప్పుడు అలా కాకపోతే యేసుక్రీస్తుని విశ్వసించినట్లు కాదు, ఆయన అనుసరించినట్లు కాదు, ఆయనకు సాక్షులు ఉన్నట్టు కాదు కదా. యేసుక్రీస్తు వారు చెప్పిన ఒక మాట చెప్తామన్నారు, అది చెప్పి దానిని పాటించిన అపోస్తలులు అలా పాటించారని చెప్తాను. అది నేను వాక్యానుసారంగా చెప్తాను బాబు అంటే మీరు మధ్యలో డిస్కషన్ పెడతారు ఎందుకు? నేను మాట ఒకటి ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఇదిగో బ్రదర్ నాది ఈ లేఖనం చూపిస్తున్నా, మీరు ఈ లేఖనం చూపించండి, నేను ఈ లేఖనం చూపిస్తాను, లేఖనాలు తీసుకుందాం మనం, లేఖనాలు పరిశోధన చేసుకుందాం, లేఖనాలు మాట్లాడుతాం. ఓకేనా, రక్షణ అనేటువంటిది మేము నమ్మేమని చెప్పాం కదా మీకు, ఆ రక్షణ ఎలా వస్తుంది, ఎవరు నామాన ప్రకటిస్తే రక్షణ చెప్పేది. ఒక మాట, ఒక చిన్న మాట అర్థం, మీరు ప్రకటించండి మేము నమ్మేమని అనేది తీసేసింది, మేము నమ్మేమని తీసేసి బైబిల్ ఎలా ఉంది బ్రదర్ అనండి. మేము నమ్మేమని తీసి మాట్లాడారు ఆ విషయమే, నేను నమ్ముతుంది ఇది ఇది ఖచ్చితంగా ఇందులో ఉంది. ఆగు ఆగు ఆగు, ఇప్పుడు దాకా నువ్వు ఆ మాట మాట్లాడావు, నేను నమ్మింది ఇది, నువ్వు నమ్మకపోతే నువ్వు నరకానికి వెళ్తావని చెప్పు. మళ్ళా ఇప్పుడు వచ్చి అది కాదు ఈ మాట చెప్పమాకనే నువ్వే అంటావు, అంటే నువ్వు మళ్ళీ వ్యక్తిగతంకి వస్తావని, మీరు నమ్మితే నమ్మడం పోతే అంటావు కదా. ఓకేనా, సరేనా మీరు కానీ అపోస్తల కార్యాలు రెండో అధ్యాయము 20 వచనం. ప్రభు ప్రత్యక్షముగా మహాదినము రాకమునకు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తంగాను మారుదురు. అప్పుడు ప్రభు నామను బట్టి ప్రార్థన చేయవారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు. ప్రభు నామం బట్టి రక్షణ, ప్రభు ఎవరు అప్పుడు ప్రభు నామం బట్టి ప్రార్థన చేయవారందరూ రక్షణ పొందుతారు. ఇది ఎవరు రాకారో తెలుసు కదండి మీకు, ఈ ప్రవచన వాక్యం ఎవరు రాశారు తెలుసు కదా, ఏవేలు యొక్క ప్రవచన రాసినటువంటి దాన్ని ఎత్తి ఇక్కడ రాశారు. ఓకేనండి, ఇప్పుడు మీరు ఇక్కడ ప్రభు నామం బట్టి ప్రార్థన చేసిన వాళ్ళు మాత్రమే రక్షణ పొందుతారు. ఓకేనండి, ఇప్పుడు మేము చేస్తున్న పని ప్రభు నామం బట్టి, ఏ ప్రభు అది ఇది ప్రశ్న అనమాట. మళ్ళీ ఏ వీలు కదా, యెహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీదను యెరూషలేములోను తప్పించుకొని వారుందురు శేషించిన వారిలో యెహోవా పిలిచేవారు కనబడుదురు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయవారందరూ రక్షింపబడుదురు. యెహోవా నామం బట్టి ప్రార్థన చేసేటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా రక్షించబడతారు అనేటువంటి విషయాన్ని ఎవరని చెప్పింది, యోవేలు గారు చెప్పు, యేసుక్రీస్తు చెప్పాడండి. ఎక్కడండి ఎక్కడ ఇప్పుడు ప్రకటన పని చేసేదే మీరు యెహోవా సాక్షులు, యెహోవా సాక్షులు ఎలా అయ్యారని చెప్తున్నారు కదా. యేసుక్రీస్తు చెప్పిందే రక్షణ ఎలా వస్తుంది, రక్షణ వచ్చేటువంటి మార్గం గురించి యేసుక్రీస్తు తన క్రియల్లో చూపించాడు కాబట్టి యేసుక్రీస్తు చెప్పినటువంటి వాక్యాన్ని అంటే ఎవరి ద్వారా రక్షణ పొందుతామో అన్నటువంటి ఆ విశ్వాసాన్ని మనం ఎవరిని ప్రకటిస్తే మనం రక్షణ వస్తుంది అన్నటువంటి విశ్వాసాన్ని యేసుక్రీస్తు ప్రకటించాడు కాబట్టి మేము యెహోవా సాక్షులు మొట్టమొదటిగా. ఓకేనండి, చెప్పండి. ఇక్కడ యెహోవా నామం బట్టి ప్రార్థన చేయవారు రక్షించబడతారని వచ్చింది కదా, ఇక్కడ పేతురు గారు ప్రభు నామం బట్టి అన్న మాట తండ్రిని గురించా యేసుక్రీస్తుని గురించా? ఇప్పుడు మీరు నిర్ణయించుకోవచ్చు, ఈ ప్రశ్న వస్తుందనే ఇందాక నుంచి చూడండి, యేసుక్రీస్తుని గురించి అంటే ఏమేలు రాసిన మొత్తం మొత్తాన్ని అక్కడ రాశాడండి, ఎత్తి రాశాడు. రోమపత్రిక చూడండి, రోమపత్రిక పదవ అధ్యాయం ఎన్నో పదవ అధ్యాయంలో
తొమ్మిది నుంచి తొమ్మిది వచ్చిన చాలా నేచురల్ గా తొమ్మిది నుంచి యేసు ప్రభు అని అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపనని నీ హృదయం విశ్వసించినని నీవు రక్షింపబడదు యేసు ప్రభు అని ఒప్పుకోవాలి కదా. ఇప్పుడు ప్రభు అక్కడ ప్రభు ఏ ప్రభు ఇక్కడ కింద కూడా మళ్ళీ అదే వచ్చిన 13 వచ్చిన ఉంది ఎందుకనగా ప్రభు అంటే ఎవరో మీకు కావాలి దక్కలే కదా ఇక్కడ చెప్పాడు కదా అన్నారు మీరు ఏమన్నారంటే మీరు నిర్ణయం తీసుకోండి అన్నారు. నేను చెప్తున్న బైబిల్ నిర్ణయం ఏంటంటే ఇక్కడ 13 వచ్చిన చూడండి అంటే నేను ఎందుకంటే అన్నమాట అంది బ్రదరు మీరు అక్కడ యేసుక్రీస్తున్నారు కదా అవును ప్రభు ఆయన గురించి అక్కడ యేసుక్రీస్తు దాని గురించి నేను అడిగి అంతేగానే వేరే చెప్తాను సదా నా 13 కూడా యేసుక్రీస్తుని ప్రభువుగా దేవుడే నియమించాడు నియమించి ఒక లేఖనం చూస్తాను 13 వచ్చిన చూడండి ఎందుకనగా ఎందుకనగా ప్రభు నామమును ప్రార్థన చేయడం అంటే ఎందుకనగా పైన చెప్పాడు యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోమన్నాడు కదా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులు ఆయన లేపని హృదయం విశ్వసించడం నువ్వు రక్షింపబడదు ఎలాగే నీతి కలిగినట్లు మనుషులు హృదయం విశ్వసించను రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొని ఎలాగనగా ఆయన ఎందుకు శ్వాస ముంచి వాడు ఎవరిని సిగ్గుపడడం లేఖనం చెప్తున్నది యూదుడని గ్రీస్ దేశిస్తాడని భేదం లేదు ఒక ప్రభు అందరికి ప్రభు అండి తనకు ప్రార్థన చేయవారందరూ అదేనండి ఇక్కడ క్రీస్తు ఏదైతే ఎత్తి రాశారో అంటే ఏ లేఖనం అయితే ఎత్తి ఇక్కడ రాయబడిందో ఆ లేఖనం దాని వివరణ క్రీస్తు గురించి వచ్చింది ఇక్కడ ఇక్కడ క్రీస్తు గురించి అంటే రక్షణ నామముల గురించి మాట్లాడినటువంటి ఒక ప్రస్తావన అండి రక్షణ మనుషులకు రక్షణ ఎలా వస్తుందన్న మాట అంటే క్రీస్తు నామమే క్రీస్తు నామమే మీరు అంటున్నారు కదా ప్రభు నామం అది నేను దాన్ని ప్రభువా క్రీస్తా మీరు నిర్ణయించుకోవడానికి నేను ఇంకొక లేఖనం చూస్తాను బ్రదర్ అప్పుడు మీరు దాని గురించి మాట్లాడతారు దయచేసి ఓకేనా. ఇప్పుడు మనం ఒక ప్రస్తావన చూద్దామండి మరొకటి అండి చూడు కాయపరచడానికి అంటే స్థిరం చేయడానికి మీరు పాత నిబంధనలో పోయి అక్కడ స్థిరపరచకండి ఎందుకంటే పాత నిబంధన కూడా నేడ నేను ఇందాకే చెప్పాను నా యొక్క మీరు అంటే మరొకటి నన్ను లేఖ కొత్త నిబంధనలోకి వచ్చి మీరు బైబిల్ అయినా నెరవేర్చి ఉండి మీరు మాట్లాడుకోవచ్చు నేను దాని గురించి మాత్రమే అప్పుడు మీరు ఓకే బ్రదర్ ఇక్కడ ఇప్పుడు చక్కగా ఇప్పుడు ఉన్నారు చూపించారు ఇదిగోండి ఇక్కడ కూడా ఇలా ఉందని చూపించారు నేను దానికి కూడా చూపిస్తానని చెప్తాను ఇప్పుడు నేను ఎక్కడ నుంచి తీసి చూపించానో ఎక్కడ అది ప్రస్తావించబడిందో మీకు క్లియర్ గా చూపించాను. అయితే మీరు అది క్రీస్తు గురించి అంటున్నారు క్రీస్తు ఎవరి గురించి మాట్లాడుతున్నారో చూడండి మార్క్స్ వార్త ఎవరు వచ్చారు పన్నెండు 28 12 శాస్త్రుల్లో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బాగా ఉత్తరం ఇచ్చినని గ్రహించి ఆగిలన్నింటిలో ప్రధానమైనది ఏదని అడుగగా అడిగాను అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా ఓ ఇశ్రాయేలు వినుము మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభు నీవు నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ వివేకముతోనూ నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలెనన్నది ప్రధానమైన ఆజ్ఞ. ఇక్కడ ఎలా డిస్కషన్ అండి నేను ప్రత్యేక వివరించాను శాస్త్రి అంటే ధర్మశాస్త్రం తెలిసినటువంటి ఒక వ్యక్తి వచ్చాడు అయ్యా నేను రక్షణ పొందాలి అంటే ఏంటని అడిగాడు అడిగిన తర్వాత యేసుక్రీస్తు మీరు ఏం చదువుతున్నారు అన్న దాన్ని బట్టి చూపించాడు కదండి యేసుక్రీస్తు సొంతగా కణాన్ని గురించి తను చెప్పుకుంటున్నాడా కాకపోతే ఎవరి గురించి చెప్తున్నాడు ప్రభువు గురించి యెహోవ గురించి కదండి ఇక్కడ ప్రభు అని పిలిచేబడ్డాయి కదా అయితే మరి ఇక్కడ ఎవరి యొక్క విధానం తీసుకొని యెహోవ ప్రభు గురించి చెప్తున్నాడు యెహోవ తండ్రి అయిన యెహోవ ప్రభు ఉంది కదండి అక్కడ ప్రభు క్రీస్తు గురించి చెప్పండి దానికి మీరు అపోయిన నేను వచ్చాను అటవనే అనుకో ప్రభు అంటే మీనింగ్ ప్రభు అంటే ఇప్పుడు దేవుడు అనే ఉంది దేవుడు అంటున్నాం ఇప్పుడు దేవుడు అనేవాడిని చాలా మంది హైందవ సోదరులు ఎన్నిసార్లు అనే చెప్తున్నారు కూడా ఆయన భగవంతుడు అంటున్నారు మరి మన అయితే దేవుడు అనాలా భగవంతుడు అనాలి మరి దేవుడు అంటే మీనింగ్ ఏంటి దానికి ఉత్పత్తి ఏంటి
అలాగే ప్రభు అనే దానికి కూడా మీ నుండి దాన్ని ఉత్పత్తి చెప్తే దాని ప్రాబ్లం ప్రభు గురించి దాని గురించే నేను మాట్లాడాను. ఆ పదం యొక్క మూలం అర్థం అర్థం ఏది ప్రభు పుట్టుక ధాతు మూల ధాతు అంటాం కదా దాని ప్రభు గురించి మీకు మాట్లాడాలి. ప్రభు అంటే మన మనల్ని పరిపాలించేటువంటి ఒక వ్యక్తి గురించి మాట్లాడితే ప్రభు అంటారండి. అర్థమైందండి? ఒక రాజుని ప్రభు అంటారండి. ఇప్పుడు ఎప్పుడు రాజు అయిన తర్వాత ఇప్పుడే చూడండి, ప్రభు అని ఇక్కడ దేవుడైన యెహోవా గురించి చెప్పాడా, అక్కడ క్రీస్తు గురించి చెప్పాడు. ఎందుకంటే క్రీస్తుని కూడా దేవుడు ప్రభుగా నియమించాడు. అపొస్తలకరించండి, అపొస్తలకరించండి. నేను మాట్లాడుతుంది మీరు ఎట్లా ప్రభు అనే మాట, ప్రభు ఒకటే, ప్రభు అనగానే ఒక యెహోవా అదే చెప్తాడు. నేను మీకు నేను ఇందాకే చెప్పాను అక్కడ, మీరు దయచేసి సిచ్యువేషన్ దయచేసి నేను ఎత్తి రాసిన ప్రభు అన్నారు, ఎత్తి రాసిన విషయాలు మాట్లాడుతున్నాను. నేను ఏ నామం బట్టి రక్షణ పొందుతారని మీకు చూపించాను. ప్రభు అన్నారు ఓకేనా, అక్కడ ప్రభు అంటే యేసు క్రీస్తు మీరు అన్నారు. నేనేమన్నా చెప్పానా అది కాదని కానీ లేకపోతే ఏంటని కానీ మాట్లాడలా. ఇప్పుడు ఒకవేళ అక్కడ అలా ఉన్నా ఓకే, మీరు అన్నట్టు ప్రభు ఉన్నా, యేసుక్రీస్తు స్వయంగా ఇక్కడ ప్రభువు ప్రభువు ప్రభు అని మూడు సార్లు ఇక్కడ మనం చూస్తున్నాం. ఎక్కడ నుంచి తీసుకున్నారో కూడా మనం చూసాం కదండి. మీరేమనుకుంటున్నారంటే ప్రభు అనగానే ఒక ఒక వ్యక్తికే సంబంధించింది అనుకుంటున్నారు, అవునా కదా? అంటే మీ ఉద్దేశం ప్రభు అంటే ఒక తండ్రికి సంబంధించింది అనుకుంటున్నారు, అంతే కదా? అవునా కదా? అవునా కదా? చెప్పండి, అంతే కదా? తండ్రికి సంబంధించింది, తండ్రికి సంబంధించింది అనుకుంటున్నారు. యేసుక్రీస్తుని కూడా ప్రభువుగా దేవుడు నియమించాడు అని ఉంది బైబిల్. ఎందుకు యేసుక్రీస్తు తండ్రి ప్రభు అయ్యాడు, ఎందుకు నియమించాడు అనేది తర్వాత వెళ్తాం. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఏమందంటే ప్రభు అనే దానికి మీరేమంటారు, ఇక్కడ ప్రభు అనగానే యెహోవా అని ఉంది కాబట్టి అక్కడ ప్రభు కూడా యెహోవా అని చెప్పడం కోసం ప్రభు అని తీసుకొచ్చాడు. నేను చెప్పేది మీకు యేసుక్రీస్తు వారిని సరిగా అర్థం చేసుకోవచ్చు. ప్రభు ఏ లేఖను ఎత్తి రాసి చూపించారో అక్కడ ఏముందో ఇక్కడ ఎలా చెప్పండి. ఏమని చెప్తారంటే ఒకటే చెప్తారు, అయా మిస్టేక్ జరిగింది అంటారు. కొత్త నిబంధనలో చెప్పటమేందండి, ప్రభు కాడ యెహోవాని పెట్టాల్సింది, మిస్టేక్ జరిగింది అంటారు. నేను చెప్పానా? నేను చెప్తానానండి, నేను చెప్పానా? విజయబాబు చెప్పాడు, విజయబాబు చెప్పాడు. అందుకే సరే మీరు చెప్పండి, మీరు చెప్పడం కాదు, మీరు నిర్ణయించుకోండి. అది నేనేం చెప్తాను, నేనేం చెప్పాంగా, మీరు చెప్పారుగా. నేను చెప్పింది ఇది ఇక్కడ ఇక్కడ తండ్రి గురించే ఓకేనా. అక్కడ యేసుక్రీస్తు అప్పుడు యేసుక్రీస్తుని ఎవరు అనుకరిస్తున్నారు, యేసుక్రీస్తు చెప్పింది ఎవరు చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని మేము రూఢి చేసుకున్నాం కాబట్టి దేవుడు ఎవరో మేము ఇప్పుడు అపోస్తలు. మరి ఇంకొక మాట అని నేను యేసుక్రీస్తు గారు చెప్పిన మాట తీసుకోవాలి, మనం అపోస్తలు చెప్పిన మాట తీసుకోవాలి. అపోస్తలు యేసుక్రీస్తుని ప్రభువుగా నిర్ణయించారు. ఏది అపోస్తల గారు రెండో అధ్యాయం చూడండి, అపోస్తల గారు రెండో అధ్యాయం, అపోస్తల గారే రెండో అధ్యాయము 36 వచనం. దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. ఇది ఇశ్రాయేలు వంశం అంటే రాజు కాబట్టి ప్రభు ఆయన ప్రభువుగా ఎవరు నిర్ణయించారు, ఎవరు నిర్ణయించాడు, ఎవరు నిర్ణయించాడు ప్రభువుగా, ప్రభు అనే మీరు కావాలంటే ఒకసారి క్లియర్ చూసుకుంటారు. ప్రభు అనేటువంటి అక్కడ చిన్న అక్షరాలతో రాయబడి ఉంటారు, కావాలంటే చూడండి. అక్షరాలతో అది కాదు ప్రభు అనేది ఒక నిమిషం అక్కడ ఉన్నటువంటి విషయాన్ని నేను పరిగణలోకి తీసుకుంటే చిన్న అక్షరాలతో ఉన్నటువంటి ప్రతిదీ కూడా యేసుక్రీస్తుకు సంబంధించినటువంటి ప్రభు ఓకేనండి. ఎక్కడైతే పెద్ద అక్షరాలు ఉపయోగించారో, బౌల్డ్ అక్షరాలు ఎక్కడైతే ఉపయోగించారో అవన్నీ యెహోవాకి సంబంధించి బోల్డ్ బోల్డ్ అక్షరాలు పెద్ద ఇందాక అద్వితీయ సత్యదేవుడు అన్నీ బోల్డ్ పెద్ద బోల్డ్ అక్షరాలు ఎవరు పెట్టారు, ఎవరు ఎవరు రాశారు, ఎవరు పెట్టారు అంటే మన ప్రింటింగ్ అది కదా, మార్పు జరిగినటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి వాదోపవాదాలు అవసరంలా కాదండి. మనం మారిందా లేదా ఇతరులు చెప్తే తెలుసుకోవాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు యేసుక్రీస్తు ఏ లేఖనం చూపించాడో నేను చూపించాను మీకు, చూపించారు కదా ధర్మశాస్త్ర ప్రభు నామమును యేసుక్రీస్తు ఏమి పక్కలు మనం ఒకటే ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయాలి. ఆ ప్రభు అనేది మీరు యేసుక్రీస్తు అని నమ్ముతున్నామండి, అదే మరి అక్కడే తేడా వస్తుంది. మరి మీకు మాకు తేడా వచ్చింది ఒకే ఒక విషయంలో, అందుకని ప్రభు అక్షరార్థంగా మీరు అక్కడ మీరు బంధంలో యెహోవా ప్రభు అని యేసుక్రీస్తును ప్రభువుగా నియమించలేదని చెప్తారా? మీకేమో చెప్పలేదన్న బెంజమిన్, బెంజమిన్ గారు నేను చెప్పలేదండి. మరి ప్రభు నేను లేఖనం తీసి చూపించాను, నేను పర్టికులర్గా చూపించాను కదా, చూపించడం సైతానని చూపించింది. మీరు ఎలాగైనా అనుకుంటున్నారు బ్రదర్, నేను నేను ఏ లేఖనం యేసుక్రీస్తు స్వయంగా ఉపయోగించాడో భావం కావాలి కదా మనకి, లేఖనాన్ని ఉపయోగించి ఏ భావంతో నేను అర్థం చేసుకున్నాను నేను చెప్పేశా
చెప్పాడు. మీరు ఆ ప్రభు ఎవరని అనుకుంటున్నారు? ప్రభు కాదంటారా? అరే ప్రభు కాకుండా ఉండడండి. ప్రభు అంటే మనకి రాజు ఆయన, అది అర్థమైతుంది. పది పది పదిలో యేసుక్రీస్తు గురించి చెప్పాడు. మీరందరూ ఇశ్రాయేలు ప్రజలను తెలుసుకోవాల్సింది ఏమనగా, మీరు సిలువ వేసినట్టు మృతుల్లో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామమునే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు. 12వ వచనం అది కూడా రక్షణ కలగదు ఈ నామమునే నామమునే మనం రక్షణ పొందవలను కానీ ఆకాశం క్రింద మనుష్యులలో ఇవ్వబడిన ఏ నామమున రక్షణ పొందలేము. ఎవరి గురించిది ఇది? ఇందాక బ్రదర్ చక్కగా వివరించాడు. ఆ కాలంలో ఉన్న ఇస్రాయేలీలకి యేసుక్రీస్తు తెలియదు కాబట్టి యేసుక్రీస్తు వచ్చినటువంటి సందర్భాన్ని పురస్కరించుకుని యేసుక్రీస్తు చెప్పినటువంటి ప్రకటనలో ఉపయోగించాలంటే ఎవరి నామాన్ని ఉపయోగించాలి? అక్కడ ఎవరిని తెలియచేయాలి? అపోస్తలు ఎవరి గురించి మాట్లాడుతున్నారు అక్కడ? ఇప్పుడు యేసుక్రీస్తు గురించి కదా. అవునండి, యేసుక్రీస్తు మరి ఏ నామమునో రక్షణ లేదు అన్నాడు. సరే, రక్షణ ఆకాశం క్రింద ఇవ్వబడిన గ్రామర్ గురించి, గ్రామర్ తెలియట్లేదు ఒక మాట, మీకు కోపం వస్తుందేమో. నాకేందుకు కోపపడను నేను? దేవుడు అనేది ఏం కాదు, అసలు అవి ఉత్పత్తి చెప్పండి మీరు. లేదు ప్రభు అనేది అది కరెక్ట్ మీనింగ్ చెప్పండి. డెఫినేషన్ చెప్పండి. డెఫినేషన్ చెప్పకుండా ఏదో సుట్టు తిరిగి వస్తే రౌండ్ దగ్గర అంటే ప్రభు అనేది కరెక్ట్ మీనింగ్ చెప్పండి. ప్రభు తండ్రి రాజు, తండ్రి రాజు, కొడుకు యుక్త వయసు వచ్చింది, అతను పట్టాభిషేకం ఎవరు ఇస్తారు? తండ్రి ఇస్తారు, తండ్రే చేస్తారు. అప్పుడు వీడు రాజు అయిన తర్వాత అతను ప్రభు కదా? ప్రభు కాకుండా ముసలి రాజుని రాజు అంటారా? ఇన్ని రాజు అంటారా? ప్రభు అవుతాడు. ప్రభు ఎవరి నామంలో? అదే ఏ నామంలో? ఇచ్చిన వాడు గొప్ప, తీసుకున్నవాడు గొప్ప. ఎవరు? తండ్రి నాకంటే గొప్పవాడు. ఇప్పుడు ఒక మాట మీరు చెప్పండి, యేసు నామములోనే సువార్త. ఇప్పుడు అపొస్తలుల 4:12 మేము చదివాం, యేసు నామములోనే రక్షణ ఉందని ఇక్కడ అపొస్తలుడైన పేతురు పరిశుద్ధాత్మ చేత చెప్పాడు, రాశాడు, రాశాడు. ఇప్పుడు యేసునామంలో రక్షణ ఉందని మేము నమ్ముతున్నాం. మీరు యేసునామంలో రక్షణ ఉందని నమ్ముతున్నారా లేదా? ఎవరు? మీరు. మేము యేసు చెప్పింది చేస్తున్నాం కాబట్టి ఈ మాట చెప్పండి. చెప్పింది రక్షణ యేసునామంలో ఉందా లేదా? యేసునామంలో రక్షణ లేదండి. పోండి, లేదు. రక్షణ లేదు. ఏదైతే చెప్పాలంటే యేసునామంలో ఉంది కదా. యేసునామంలో రక్షణ లేదు. దాటి అన్నాడు.
రక్షణ లేదన్నారు, అది బైబిల్లో ఉన్నది, నమ్మ రక్షణ ఉందని ఉంది లేదన్నారు. మీరు ఏసుని అడుగుతారు అంటున్నాడు ఆయన. వాళ్ళు ఏమి చేస్తున్నారంటే చేస్తున్నారు ఒకటే, యేసు నమ్ముతున్న వాళ్ళని మోసం చేయడానికి యేసు అని పేరు పెట్టుకున్నారు. అది అంతే, యేసుని నమ్మరు.